అంతర్జాతీయ శిల్పి కాటూరు వెంకటేశ్వరరావును విజయవాడ ఆర్ట్స్ సొసైటీలోకి ఆహ్వానించేందుకు తెనాలి వచ్చామని సొసైటీ అధ్యక్షులు రాంబాబు తెలిపారు. తెనాలి సూర్య శిల్పశాలకు వచ్చిన కమిటీ సభ్యులు శిల్పశాలలో ఉన్న అనేక మంది ప్రముఖుల విగ్రహాలను సందర్శించి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి శిల్పులతో తమ కమిటీ కలిసి పనిచేయాలని, అంత దూరం నుంచి వచ్చామని ఆర్టిస్టులు తమ ఆలోచనను వ్యక్తపరిచారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించిన కాటూరు వెంకటేశ్వరరావు తమ సొసైటీకి గౌరవ సలహాదారులుగా పనిచేయాలని సభ్యులు కోరారు. శిల్పి వెంకటేశ్వరరావు కుమారుడు రవిచంద్రతో కూడా కలిసి పనిచేయటం మాకు ఎంతో గర్వంగా కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిల్పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ ఆర్ట్స్ సొసైటీతో కలిసి పనిచేసేందుకు తన ఇష్టాన్ని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు సహకరించాలని, అందుకోసం అవసరమైతే ప్రభుత్వంతో కలిసి మాట్లాడేందుకు కృషి చేద్దామని పేర్కొన్నారు కాటూరు వెంకటేశ్వరరావు. నా పేరు అల్లు రాంబాబు, విజయవాడ ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్ని. ఈ సొసైటీ 2014లో ఏర్పాటైనది. అప్పటి నుంచి చాలా కార్యక్రమాలు చేశాము. చేసిన తర్వాత మా కమిటీలో ఉండే సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా కాటూరు వెంకటేశ్వర గారిని తెనాలలో గొప్ప శిల్పకారులు ఉన్నారు, వారిని కూడా మనం వారి సహాయ సహకారాలు అందించడానికి అలాంటి గొప్ప కళాకారులు మనతో పాటు సొసైటీలో ఉంటే ఇంకా మాకు, సొసైటీకి, రాబో తరానికి కూడా మార్గదర్శకంగా ఉంటుంది అన్న విషయాన్ని నిర్ణయించుకొని మేము విజయవాడ ఆర్ట్ సొసైటీ నుంచి ఇంతమంది సభ్యులం వారిని మర్యాద సూచకంగా మేము కలవడానికి వచ్చాం. అయితే మేము విన్నది, ఇక్కడికి వచ్చిన తర్వాత చూసింది చాలా ఆనందంగా ఉంది. ఒక కళాకారుడిగా తెలుసుకున్న దానికన్నా చూసింది ఇంకా ఎక్కువ అనిపించింది. అంత అద్భుతమైన కళాఖండాలు ఇక్కడ మేము చూడడం జరిగింది. నిజంగా కాటూరి వెంకటేశ్వరరావు గారిని మా సభ్యులుగా, వారు మా సొసైటీకి గౌరవ సలహాదారులుగా, గౌరవ సభ్యులుగా, వారు ఏదైనా మాకు ఆనందమే అలాంటి భావంతో మేము ఇక్కడికి రావడం జరిగింది, వారిని అడగడం జరిగింది. ఇది మాకు నిజంగా సొసైటీ పెట్టిన తర్వాత చాలా వ్యక్తిగతంగా వచ్చి కలిసాం మేము వారిని. చాలా ఆనందం అనిపించింది. ఇలానే ముందు ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి సొసైటీ తరఫు నుంచి. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ వారి సలహా తీసుకుంటూ ముందుకు నడవాలని మేము భావించి ఇక్కడ వరకు వచ్చాము సార్. ఆ సహృదయంతో సమ్మతం తెలియజేశారు. వారి ఇంత మంచి కళాకారులే కాకుండా మంచి హృదయం ఉన్న కళాకారులు అని అనిపించింది. ఎందుకంటే కళాకారులు చాలామంది ఉంటారు. వారి అబ్బాయిని చూసిన తర్వాత కూడా చాలా ఆనందం అనిపించింది. ఎందుకనంటే ఎంత గొప్ప కళాకారుడైనా కూడా ఆ వినయశైలి మనం చూడంగానే అర్థమవుతుంది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన కళాకారుడు అవ్వడం వల్ల వారిలో కూడా ఆ భావం కనపడింది ప్రస్ఫుటంగా. కాటూరు వారి శిల్పశాలకి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారిని ఇంతకుముందు నేను కోనసీమ చిత్రకళ పరిషత్తులో కొరసాల సీతారామస్వామి గారు ఏర్పాటు చేసినటువంటి ఆర్ట్ ఎగ్జిబిషన్లో అగ్రభాగాన వీరి యొక్క శిల్పాలు ప్రదర్శితమైనవి. అప్పుడే చూసి అనుకున్నాను వీరు చాలా గొప్ప శిల్పకారులని. అప్పటి నుంచి వారు నా మధ్యలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ రోజున స్వయంగా ఈ శిల్పశాలకు వచ్చి చూసిన తర్వాత ఇది చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఈ భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకుల యొక్క శిల్పాలని సజీవంగా ఇక్కడ చిత్రీకరింపజేసే చాలా మరి కళాత్మకంగా తీర్చిదిద్ది మేము చిత్రకారులము, వారు శిల్పకారులు. చిత్రము శిల్పము రెండు కూడా చక్కని సారూప్య భావాన్ని కలిగినటువంటి యొక్క రెండు అంశాలు. మరి ఇలాంటి కళలో నిష్ణాతులైనటువంటి వారు కొంతమంది మాత్రమే ఉంటారు. వారిలో కాటూరు వారు చాలా ప్రశంసనీయులు. అలాగే వారి యొక్క ప్రతి కళాకారుడు కూడా వారసత్వంగా లభించడం చాలా గొప్ప. వారి బాబు కూడా ఇందులో ఎంఎఫ్ఏ స్కల్ప్చర్ చేసి మంచి వారికి ఒక కుడిభుజంగా తర్వాత వారసత్వంగా ఈ కళలను ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి నేపథ్యం ఇక్కడ మాకు కనిపిస్తుంది. మరి ఇలాంటి గొప్ప వ్యక్తితో మేము కలిసి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకోవాలి, వారి కళలు ఎంతోమందికి ప్రేరణగా ఉంటుంది.
మేము చిత్రకారులమే పెయింటింగ్లు వేస్తాం కానీ చెప్పాను కదా శిల్పకళ నే కూడా మేము చిత్రకళలో చూపిస్తాం కదా అలాంటి ఒక సందర్భంలో ఈ రెండు అవినాభావం ఉంటాయి వారి దగ్గర నుంచి మేము కొన్ని అంతిపుచ్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి మరి కింది తరం చిత్రకారులు కూడా అందించాల్సినటువంటి వారసత్వపు కళ ఇది అని భావించి వారితో కలిసి ప్రయాణం చేయడానికి వారి యొక్క సహాయ సహకారాలు వారు మాతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారికి నుంచి మేము మరి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయని భావించి మేమంతా ఇక్కడికి రావడం మాకు ఆనందంగా ఉంది వారు కూడా మా రాకను స్వాగతించారు చక్కగా వారి కలిసి మాతో ఉండడానికి వారి యొక్క అంగీకారం తెలియజేసినందుకు విజయవాడ ఆర్ట్ సొసైటీ తరపు నుంచి వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు సమర్పించుకుంటాం నేను విజయవాడ ఆర్ట్ సొసైటీకి జాయింట్ సెక్రటరీనండి నేను తెనాలలోనే ఉంటాను ఎప్పటి నుంచో నాకు తెలుసు వీళ్ళ బాబు రవిచంద్ర నాకు అంతకుముందు పరిచయం లేకపోయినా కానీ నేను నాకు క్లే ఎన్నోసార్లు ఇచ్చారనమాట ఆ క్లే తీసుకెళ్ళి ఇంటి దగ్గర శిల్పాలు చేసుకునేదాన్ని వీళ్ళ సహృదయతకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ సొసైటీ నుంచి మరి ప్రెసిడెంట్ గారు ట్రెజరర్ గారు ఇంకా కొంతమంది సభ్యులు ఈరోజు తెనాలు ఇచ్చేయడం జరిగింది ఇప్పుడు వారు చేసే కార్యక్రమాలని ఇంతకుముందు పేపర్ ద్వారా అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉన్నాం మరి తెలంగాణ విడిపోయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ ఒంటరిగా అయింది ఆల్రెడీ డెవలప్ అయిన తెలంగాణ నుంచి మన ఆర్టిస్టులకు ఎలాంటి ప్రోత్సాహం లేదు కాబట్టి ఇక్కడ అందరూ సంఘటితంగా ఉండి పోరాడి మనకంటూ ఆంధ్రప్రదేశ్లో కళాకారులకు అంటూ ఒక గుర్తింపు ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది దాని తరపున మనందరం కలిసి సంఘటితంగా పోరాడాల్సిన అవసరం కూడా ఉంది మరి ఈ సందర్భంగా మీరు వచ్చారు కాబట్టి నేను కళాకారుడిగా నా సహాయాన్ని మీకు ఇప్పుడు అందిస్తానని మనందరం కలిసి ప్రయాణం చేసి మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి మరి నేను కానీ మా అబ్బాయి కానీ మా ప్రయత్నం ఇప్పుడు మా సహకారం మీకు ఉంటుందని మీ అందరికీ మా సమ్మతం తెలియజేస్తున్నాను ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత విజయవాడ ఆర్ట్ సొసైటీ అనే సొసైటీని స్థాపించి ఎన్నో ఎగ్జిబిషన్స్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్టిస్టుని ఒక సంఘటితంగా ముందుకు తీసుకెళ్తున్న ఆర్ట్ సొసైటీ వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు వారు తెనాలి రావడం మమ్మల్ని కూడా ఆర్ట్ సొసైటీలోకి ఆహ్వానించడం మాకెంతో ఆనందంగా ఉంది ఈ అలాగే మరిన్ని ఎగ్జిబిషన్స్ని ఇంకా మా ఆంధ్ర రాష్ట్రం తరపున మరిన్ని ఎగ్జిబిషన్స్ చేసి ఆర్టిస్టులకి ముందు తరాల వారికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చే విధంగా మన ఎగ్జిబిషన్స్ ఉండాలని కోరుకుంటూ అలాగే అందరూ విడిపోయిన తర్వాత మనకి అతను తెలంగాణలో ఉన్నప్పుడు కూడా మనకి లలిత కళ అకాడమీ అనేది లేదు ఇప్పుడైనా మనకి ఆంధ్రాకి లలిత కళ అకాడమీ వస్తే ఆర్టిస్టుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందు వారు ఇంకా మనం ఇంకా డెవలప్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుందని గవర్నమెంట్ కూడా దీన్ని సహకరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ